ఇది రైస్. రైస్ అంటే బియ్యం, బియ్యం నూక, పెసర నూక, పొరలు, జొన్నలు, సాంబలు. ఇందులో సగం బియ్యం నూక, ఒక 10% పెసర నూక, మిగతా అంతా పొరలు, జొన్నలు, సాంబలు. ఈ నూక తీసుకుంటే మనకు సంవత్సరం నిల్వ ఉంటుంది. ఒక సంవత్సరం ఉంటుంది నిల్వ. ఒకసారి కలిపి తీసుకుంటే ఒక కప్పుకి 6 కప్పులు నీళ్ళు వేసాం అనుకోండి, ఇలా జావ చేసుకోవచ్చు. ఒక కప్పుకి 6 కప్పులు నీళ్ళు వేసి మరగబెట్టి అది బాగా ఉడికిపోయాక దాంట్లో కొంచెం చల్లార్చి కొద్దిగా మజ్జిగ కలిపేసి నిమ్మరసం, ఉప్పు, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ చేసి కొద్దిగా కలిపేసాం అనుకోండి. కలిపేస్తే రోజు కొద్దిగా తగ్గ ఉండి పొలపొలగా, కారం కారంగా, మంచి కమ్మగా బాగుంటుంది అనమాట. ఒక గ్లాస్ జావ తగ్గితే శాంత కాకలేదు, ఫ్యాట్ బర్న్ అంటాం కదా, మొత్తం ఏ మూల ఉన్నా శరీరం ఉన్నా మొత్తం ఫ్యాట్ అంతా బర్న్ చేసి పెట్టాలి. ఆకలేదు, నీరసం రాదు, మంచి హుషారుగా ఉంటుంది శాంతం దాకా. ఎన్ని కొండలు ఎక్కేచ్చు.